2006 కేంద్ర చట్టం ప్రకారం పొడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసిలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పి దౌర్జన్యం చేస్తుందని మండిపడ్డారు. జీవో నంబర్ 3 పై కేంద్రం దృష్టి సారించడంతో పాటు జోడేఘాట్ను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీ లేని ఏకైక జిల్లా ఆదిలాబాద్ అని ట్రైబల్ యూనివర్సిటీని కుట్రపూరితంగా తరలించుకుపోయారని విమర్శించారు. జంగుబాయి సదల్పూర్ ఆలయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ కల్టివేటర్ జో కర్రే వో 2006 మే సెంట్రల్ కా యాక్ట్ నిక్లా ఆర్ సెల్టర్ యాక్ట్ బార్ బార్ స్టేట్ కే సర్కార్ కు బోల్ రా కే ఆప్ లోగా 2006 కే 2004 సే పహలే జో फॉरेस्ट कल्टीवेटर के खेत करे उनको सारे लोगों को भी उनको पट्टा देना बोल के केंद्र सरकार बोल रहा, लेकिन यहां का सरकार यहां के अभी तक भी ये सरकार में ये सरकार आने से पहले तेलंगाना आने से पहले ये उम्मड़ी आंध्र प्रदेश में जब सर्वे करके कम से कम 2500 लोगों को पट्टा देना बोल के जब का सरकार ने एक थाई करा था, लेकिन यहां का सरकार तेलंगाना सरकार आने के बाद ये सरकार ने नहीं दे के आदिवासी लोगों के ऊपर बहुत जुलुम कर रहा और आदिवासी लोगों को पारस से बाहर निकल के भेजने के लिए पारस से दूर करने के लिए यहां सरकार बहुत आदिवासी लोगों के ऊपर जुलुम कर रहा, उसके लिए केंद्र सरकार ये स्टेट गवर्नमेंट की सरकार के ऊपर मजबूती दबाव लाके हमारे आदिवासी लोगों को बचाना बोल के भी आप लोगों को मैं विनंती कर रहा हूं।